ఎక్సైజ్ శాఖ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఆల్రెడీ 2 రోజుల నుంచే మొత్తం జనాల్ని ట్యూన్ చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపితే వాళ్ళపైన కచ్చిత చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు 2 రోజుల నుంచి ట్యూన్ చేస్తున్నారు. దాంతోపాటు డ్రగ్స్ పైన మేము వెనక్కి తగ్గం, డ్రగ్స్ సేవిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే ఆయా కమిషనరేట్ల పోలీసులంతా కూడా చెప్పడం జరిగింది. నిన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కూడా మీడియాతో బ్రీఫ్ చేయడం జరిగింది. ఒకవేళ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులపైన, తీసుకున్నటువంటి వ్యక్తులపైన కూడా కేసెస్ ఫ్రేమ్ చేస్తామనేటువంటి విషయాలను చెప్పారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కూడా స్పెషల్ ఫోకస్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే పోలీసులు చెప్తూ వస్తున్నారు. ప్రతి ఏటా మనం చూసినాం డ్రంక్ అండ్ డ్రైవ్ 10:30 తర్వాత అవుతుంది, కానీ ముందుగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క చోట 8 గంటలకే 9 గంటలకే ప్రారంభమైంది. అంటే జీరో యాక్సిడెంట్ లాగా ఉండాలి ఈ ఈవెంట్ అంతా అనేది కూడా పోలీసుల మెయిన్ టార్గెట్, అదే టార్గెట్గా ముందుకు పోతున్నారని చెప్పాలి. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్లీ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నాం. ఇక్కడి స్ట్రెచ్లో చాలా వరకు కూడా పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ చాలా వరకు కూడా ఉంటాయి. ప్రధానంగా పోలీసులు ఫోకస్ పెట్టింది ఇటే, ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 45, దాంతోపాటు ఇటు హైటెక్ సిటీ, ఈ ఐటీ కారిడార్, ఎక్కువ పబ్స్ రెస్టారెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అదే ప్రాంతాల్లో ఎక్కువ చెక్ పాయింట్స్లు పెట్టడం జరిగింది. మరోవైపు పోలీసులు ఇప్పటికే ఆయా నిర్వాహకులకు కూడా అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఒక నిర్వాహకుడు కానీ, ఒక క్లయింట్ కానీ, ఒక కస్టమర్ కానీ ఇంటి దగ్గర నుంచి ఎట్లనైతే పార్టీ ప్లేస్కి వస్తాడో, లేదంటే రెస్టారెంట్కి వస్తాడో, పబ్కి వస్తాడో, ఆల్కహాల్ సంబంధించినటువంటి ఈవెంట్కి అటెండ్ అవుతాడో, ఎట్లనైతే వస్తాడో అదే రకంగా మళ్ళీ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినా, లేదంటే వచ్చి ఈవెంట్ అటెండ్ అయినా కూడా అదే స్థాయిలో వెళ్ళాలి, ఎట్లనైతే వస్తాడో అట్లనే సేఫ్గా వెళ్ళాలి. సేఫ్గా వెళ్ళే వరకు ఆ ఈవెంట్ నిర్వాహకులదే పూర్తి బాధ్యత అనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్పడం జరిగింది. ఒకవేళ మద్యం తాగి యాక్సిడెంట్ అయినా, లేదంటే అతనికి ఏదైనా ప్రమాదం జరిగినా, అతని వల్ల వేరే వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా అది ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్గా తేలితే అతడు ఎక్కడ మద్యం సేవించుండు, ఏ పార్టీకి వెళ్ళి రావడం జరిగింది అనేటువంటి విషయాలపైన విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ను కూకటి వేళ్లతో బయటకు తీయాలి, దాని మూలాలు ఎక్కడున్నాయో అదంతా కూడా నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఉన్నతాధికారులకి, అదేవిధంగా దీనిపైన ఏర్పాటు చేసినటువంటి టీనాబ్ ఏదైతే వింగ్ ఉందో ఆ టీనాబ్కి సంబంధించి కూడా ఇప్పటికే రివ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టార్గెట్గా డ్రగ్స్ ముఠాలు ఒకవేళ వస్తే, మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా వాటిపైన చర్యలు ఉంటాయనేటువంటి విషయాలను కూడా ఇప్పటికే సంబంధిత అధికారులంతా కూడా చెప్పడం జరిగింది. సో మరోవైపు పోలీసులు చెప్పారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా చెప్పడం జరిగింది, సర్ప్రైజ్ చెక్కింగ్స్ ఉంటాయి, డ్రాపర్స్తో చెక్ చేస్తాం, ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం వచ్చినా డ్రాపర్స్తో చెక్ చేసి చర్యలు తీసుకుంటాం అనేటువంటి విషయాలను కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి క్లూ స్ట్రీమ్స్కి కొన్ని డ్రాపర్స్ని, కొన్ని లా అండ్ ఆర్డర్ పోలీసులకి, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు కూడా డ్రాపర్స్ని ఇచ్చారు. ఆ డ్రాపర్స్ డివైజ్ మొట్టమొదటిసారిగా ఈ ఇయర్ వాడుతున్నారని చెప్పాలి. ఒకవేళ అనుమానితుడు ఎవరైనా ఉంటే అతని లాలాజలం తీసుకొని ఆ డ్రాపర్స్ ద్వారా చెక్ చేస్తారు. అందులో ఒకవేళ కంటెంట్ ఉంటే, అంటే నార్కోటిక్ కంటెంట్ ఏమైనా ఉంటే, సబ్స్టాన్స్ ఏమైనా ఉంటే అందులో డిటెక్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ డ్రాపర్స్ని వాడుతున్నాం అనేటువంటి విషయాలని పోలీసులు చెప్తున్నారు. ఆ డ్రాపర్స్ని కూడా ఇప్పటికే అధికారులకు ఇవ్వడం జరిగింది, కానీ సర్ప్రైజ్ చెకప్స్ అంటున్నారు, అందుకే మీడియాకి ముందుగానే సమాచారం ఇవ్వట్లేరు. ఎక్సైజ్తో పాటు లా అండ్ ఆర్డర్, అదేవిధంగా సంబంధిత టీనాప్కి సంబంధించినటువంటి నార్కోటిక్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఓటి పోలీసులతో పాటు నార్కోటిక్ వింగ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళంతా కూడా డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలపైన దృష్టి పెట్టారని చెప్పాలి. ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది. చాలామంది సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూడడానికి కావచ్చు, వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా సెలబ్రేషన్స్ కోసం వస్తూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీరో క్యాజువాలిటీ ఉండేలాగా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా, అంటే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. మొదటి కంటే, అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లు ఎక్కువగా ఉంటాయనేటువంటి విషయాలను కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసే సమయంలో ఎవరైనా విన్యాసాలు కానీ, లేదంటే పోలీసులకు సహకరించకపోయినా కూడా వాళ్ళ వ్యక్తులపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేటువంటి విషయాలను కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కూడా అక్కడక్కడ స్తంభిస్తున్నప్పటికి కూడా ట్రాఫిక్ పోలీసులు ఎన్ఫోర్స్ అయినటువంటి ప్లేసెస్లో అక్కడక్కడికి పూర్తి స్థాయి క్లియర్ చేస్తున్నారు. ఇందాక మనం చూసినాం గంట క్రితం ఏఎంబి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్ ఆ మార్గం అంతా కూడా, అంటే గచ్చిబౌలి ఓఆర్కి ఆనుకునేటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా ట్రాఫిక్తో జామ్ ప్యాక్ అయ్యాయి. ఆయా మాల్స్, ప్రధాన మాల్స్ ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో
ఆ ఏరియాలో పార్క్ చేసినటువంటి సెలాస్లో పార్క్ చేసినటువంటి వెహికల్స్ అన్ని కూడా జామ్ ప్యాక్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసినాం. సో ప్రధానంగా పోలీసులు ఒకటే చెప్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు. ఒకవేళ వెహికల్ తీసుకుపోవాలనుకున్నా ప్రాపర్ సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఒరిజినల్స్ డిపాజిట్ చేయడము, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్స్ ఇవ్వడము, బండి తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి వ్యక్తి మద్యం తాగకుండా ఉండేలాగా చూసుకోవడము, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే పూర్తి స్థాయిలో ఆ వెహికల్స్ని రిలీజ్ చేస్తాం, లేకపోతే వెహికల్ని మేము డిటెక్ట్ చేస్తాం, బయోడోర్ చేస్తాం అనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో న్యూ ఇయర్ వేడుకలు ఒకవైపు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలనేటువంటి మెసేజ్ని పోలీసులు ఇస్తున్నప్పటికీ, మరోవైపు మద్యం ఎక్కువ సేవించే వాళ్ళకి, ఒకవేళ డ్రగ్స్ వాడే వాళ్ళకు మాత్రం ఒక వార్నింగ్ లాగానైతే పోలీసులు ఇప్పటికైతే చెప్తున్నారు.